నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్. కొంతమంది మనల్ని నవ్విస్తారు, కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు, కొంతమంది మనకి ఎన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు, కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన చేతి వంట, అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి. అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు, ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు, మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు, మరీ అవసరమైతే భయపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పచ్చు. ఆయన మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. తమిళదేశంలో మనం చూసుకుంటే, తమిళ రాష్ట్రంలో, తమిళనాడులో అసలు మురుగా అన్న మాట తప్ప మరో మాట మాట్లాడు. ఎంత ఐశ్వర్య పుత్రులండి వాళ్ళు, ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు కదండి. ఎలా పరి మరి ఎలా ఆయన్ని ఒక్క నామంతో కొలవాలి అని అంటే ఏం చెప్తారు? మాటే మంత్రం చేసేస్తే బాగుంటుంది అని అభిప్రాయం. ఓకే. అంటే మురుగ అంటే సుబ్రహ్మణ్య అని కొంతమంది పిలిచేది. మురుగ నాకు నువ్వు తప్ప వేరే గతి లేదయ్యా, నాకు నువ్వే ఆధారం అయ్యా, కాపాడు తండ్రి అంటే అంతే. దీనికి బేదాక్షరాలు అక్కర్ల, జపం అక్కర్ల, ఏమక్కర్ల. మురుగ నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు, నాకు నువ్వే ఆధారం, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. యా మిరక భయం ఏం, నేనుండగా నీకు ఎందుకు భయం, నీకు పెట్టాలి నాన్న వరివే, నువ్వు పిలు నేను వస్తానంటాడు. నువ్వు పిలవిస్తే ఎప్పుడు వస్తాడు, రా అంటే రాడైనా కడుపులో. ఇప్పుడు అంతదాకా ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా శుభలేఖ పుచ్చుకుని వచ్చి మొక్కుబడిగా పిలిస్తే మనం పెడతాము. అవును, దేవుడు ఇలా పిలిచారని అనుకో. సరేనండి అంటాం, ఆ చాలు నేను. అదే రాకపోతే మనకు ఊరుకునేది లేని చెప్పి కొంచెం ఆర్తితో ప్రేమతో పిలుస్తారు చూసారా. మనకి ఇష్టం లేకపోయినా కుదరకపోయినా పని కొట్టుకు మరి పెడతాం. అందుకని ఆచారాలు వ్యవహారాలు అంటారా, వాళ్ళకి సాగిన వాళ్ళు సాగినట్టు, సాగిన వాళ్ళు సాగినట్టు. పండిత పూజ, పామర పూజ అని రెండు ఉంటాయి. పండిత పూజ నీకు విధి విధానాలన్నీ తెలుసు, తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చూసుకో, కానీ వాళ్ళకి ఏమి తెలియదు. వాళ్ళు తోచిందే వాళ్ళకి తెలియదు, నువ్వు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళ విషయంలో ఆయన అంటే అపారమైన భక్తి ఉంది. ముందర వెనకో వెనకద ముందో చేసుకుంటారు, వాళ్ళకి తోచింది ఏదో నైవేద్యం పెట్టుకుంటా. తినేవాడైనా మెచ్చుకునేవాడైనా నీకెందుకు, నువ్వు వెళ్ళి వాళ్ళకి తప్పు చేస్తున్నావు అని చెప్పకు. వాడి నిన్ను అడిగారనుకో, అప్పుడు చెప్పు నువ్వు ఇలా కావాలంటే చేసుకో, నీకు సులభం అయితే చేసుకో, సులభమైన పద్ధతి చెప్పు, నిప్పులు కడిగే పద్ధతి చెప్పు. నీ పండిత పూజనే ఆయన చూస్తాడు, పామర పూజనే ఆయన చూస్తాడు, రెండు మెచ్చుకునేవాడు ఆయన. ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా, ఒక కొడుకు కొంచెం బలశాలి, ఆర్థికంగా పుష్టిగా ఉన్నవాడు, ఆ కొడుకు చక్కగా దర్జాగా ఏసీ వేసి అవి ఏసీ వేసి కూర్చోబెట్టి తింటాడు, చూస్తాడు తల్లి అక్కడే ముడుతుంది. ఒక కొడుకు అంత బలశాలి కాదు, ఏదో చాలా సాదా సీదా, అతని దగ్గరికి వచ్చి 4 రోజులు ఉంటుంది, వాడి దగ్గరే ముడిపోతుంది తల్లి. అవునండి. నీకు ఏ కొడుకు ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ చెప్పదక్క, ఏమీ చెప్ప, కొడుకు చూపే ప్రేమను చూస్తుంది తల్లి అంతేనండి. అది చూస్తుంది తప్ప కొడుకుల దగ్గర సౌకర్యాన్ని చూస్తుందా తల్లి? చూడు, బాగుందా? బాగుంది, ఖచ్చితంగా అదే అనమాట. అలా చేసుకోవాలి తప్ప తండ్రి అంటే భయం ఉండాలి, కానీ తండ్రి ప్రేమకు దూరం అయ్యేంత భయం ఉంటే ఇగో ఈ విధంగా దూరం. అందుకని ఆయన దగ్గర భయం అక్కర్లా. మీకు ఇంకొక విషయం అంటే చెప్తా, సుబ్రహ్మణ్యేశ్వరుడు తత్వంలోకి వెళ్ళినట్లయితే ఎవరు వేసులు మట్టు పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పాను చూసారా, శుభ్రంగా చేసుకోవచ్చు. దేవసేన అమ్మవారి ఆరాధన ఉంటుందండి, స్త్రీలు 31 రోజులు కూడా ఆ మంత్రాన్ని చదవచ్చు. అర్థమైంది లోతు? 31 రోజులు స్త్రీలు 31 రోజులు కూడా ఆ తల్లి మంత్రాన్ని చదవచ్చు. ఓం శ్రీ మాతామహ షష్ఠీదేవ్యై నమో నమః. షష్ఠీదేవి అంటే ఇప్పుడు దేవసేన అమ్మవారు గర్భరక్షణ శిశురక్షణ చేస్తుంది. ఆది పరాశక్తులు 6వ వంశ దేవసేన అమ్మవారు. ఈవిడికి మహామంత్రసాని అని పేరు. అయితే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు అంటే గర్భస్రావం అవ్వటం కానీ, లేకపోతే అసలు ఋతుక్రమం సరిగ్గా లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ నామాన్ని చేసుకోవచ్చు కదండి? నిస్సంకోచంగా అసలు యువతలు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అని అంటే అయ్య బాబాయ్. ఇక్కడ మహామంత్రసాని, ఈవిడకి అటువంటి నియమాలు ఏం లేవు. ఈవిడ వాహనం పిల్లి, ఈవిడ వాహనం పిల్లి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతం,
వరలక్ష్మి శుక్రవార వ్రతం, నందికేశ్వర వ్రతం, ఇవన్నీ మనకి ఎన్నో వ్రతాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ వ్రతం కూడా ఉంది. కొత్తగా పుట్టింది ఏం కాదు, పుస్తకం పాతదే, పాఠమే కొత్తది. అయితే ఇది మన పక్కన పోకడ లేక ఇది అందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చాలా మందికి చెప్పాను, అందరూ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది మహానుభావులు చెప్పున్నారు, చేసుకుంటున్నారు. ఈ తల్లికి ఏంటంటే మహామంత్ర సాని అని పేరు. ఈవిడికి అటువంటి నియమాలు ఏం లేవు. గర్భిణి 9 నెలలు నిండేంత వరకు ఒకటే వ్రతాన్ని చేసుకోవచ్చు. వ్రతమే వ్రతమే ఎలా చేయాలండి? దీనికి ఏంటంటే ఒక చాలా పెద్ద విధానం ఉంది. ఒక ఇంచుమించు 6 కథలు ఉంది ఇందులో కూడా. అందరిని పిలుచుకోవడం, చక్కగా భక్ష్యాదులు అన్ని వండుకుని, ఆ రోజు మనం ఏంటంటే మనం మడవలు తెచ్చిన బట్ట కట్టుకోకూడదు, మనంతటా మనం ఉతుక్కోవాలి. అంటే చాకలి తెచ్చినటువంటి బట్టను కట్టుకుంటా, మన ఇంట్లో ఆడవేసుకున్న బట్ట కట్టుకుని అందరినీ పిలుచుకుని వ్రతాన్ని చేసుకుని వ్రతాన్ని అందరికి భోజనం పెట్టి గర్భిణి చేత ఈ వ్రతాన్ని చేయించాలి. గర్భిణి, ఆ భర్త, ఆ కుటుంబం అందరు కలిసి ఈ వ్రతం వల్ల ఏమవుతుందంటే మాతా శిశువులకి క్షేమం, రెండు గర్భరక్షణ, శిశురక్షణ, సుఖప్రసం అవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు బాలగండాలు బాలారిష్టాలు లేకుండా చూస్తుంది. సంతానం కలిగిన వాళ్ళు, సంతానం కలగాల్సినటువంటి వాళ్ళు కూడా చేస్తారు. అదే కాకుండా ఆడపిల్లకి, మనం చూడండి మన ఇళ్లలో మగపిల్లలకి 7వ ఏట నిండి 8వ ఏట రాగానే ఉపనయనం చేసేస్తాం. అలాగే ఆ 8వ ఏటని మగపిల్లాడికైనా ఆడపిల్లకైనా ఈ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వాలి. ఇస్తే మగపిల్లల్లో ధాతుశక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆడపిల్లలకి గర్భవాతాలు పోతాయి, గర్భదోషాలు పోతాయి. ఈ రోజు రేపు మరి సంతానానికి చాలా, ఇప్పుడు కాలంలో సంతానానికి ఎంత ఇబ్బంది పడుతుంది అని అడుగుతూ ఉంటారు. నా కడుపు తరుక్కుపోతూ ఉంటుంది, కడుపు ఆ మాట విన్నప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతుంది. ఏ గుడికి వెళ్తే చూసినా కూడా గుళ్ళ నిండా ఉయ్యాల బొమ్మలే, ఏ చెట్టును చూసినా ఉయ్యాలు కట్టేసి తల్లులు. ఇప్పుడు నేను స్కందగిరి టెంపుల్ కు వెళ్ళానండి, కింద ఆంజనేయస్వామి కోవిల్ ఉంది, అక్కడ నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెట్టు పెద్ద ఉంది, అక్కడ అందరూ అదే కడుతున్నారు, ఉయ్యాలు కడుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు, ఆయన నా కడుపు పండించు, నా కడుపు పండించు, నా కడుపు. నిజంగా ఆ మాట వింటుంటే నా కడుపు తరుకు, ఎంత బాగా దండం పెట్టుకున్నాను ఆయన. కోరిన వాళ్ళకి అందరికి వరాలు ఇచ్చాయి, ఇచ్చిన వరాలు మర్చిపోని చెప్పి దండం పెట్టుకున్నాను. అద్భుతం అండి. అయితే ఈ వ్రతం ఎలా అండి, ప్రతిరోజు ఏంటి అర్థం కాలేదు ఒకసారి చెప్తానండి. ప్రతి మాసంలో శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి అని వస్తుంది, రెండు శుక్లపక్ష షష్ఠి, కృష్ణపక్ష షష్ఠి. బహుళ షష్ఠి దేవసేన అమ్మవారి. అయితే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే షష్ఠి. శుద్ధ షష్ఠి వళ్ళీ అమ్మవారి. ఓకే, మరి మురికరికి ఎప్పుడు చేయాలని అడగరు. అవును, ఎప్పుడు చేయాలి? అమావాస్య. అద్భుతం. అమావాస్య లక్ష్మీ రక్షకుడు, దుష్ట నాశకుడు. బా, ఆ రోజు రెండు అవే కదండి ఇబ్బందులు ఉంటాయి. దుష్టులు ఎక్కువ ఉంటారు, దుష్ట శక్తులు ఎక్కువ ఉంటే లక్ష్మి ఇబ్బంది పడు, ఆ రెండింటిని రక్షించడం కోసం ఆవిర్భవించబడిన వాడు. అందుకని బహుళ షష్ఠి తిథి ఎందు ఈ వ్రతాన్ని చేస్తారు. ఒకడు బహుళ షష్ఠి తిథి ఎందు వాళ్ళకి ఏ కారణం చేతనైనా కుదరని పక్షంలో శుద్ధ షష్ఠులని చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసుకోవాలంటే సాధ్యమైన వరకు ఈ వ్రతాన్ని తినకుండా చేసుకోవాలి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు లేదనుకుంటే తిని చేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ వ్రతాన్ని పెట్టుకుని పర్వతవర్ధిని అమ్మవారిని మధ్యలో ఆవాహన చేసుకోవాలి. పార్వతీదేవి ఆదిపరాశక్తి కదా, పర్వతవర్ధిని అమ్మవారిని కలసం పెట్టుకుని చేయాలి. పెట్టుకోవచ్చు, పసుపుని ముద్దగా చేసి పెట్టుకోవచ్చు, లేదనుకోండి ఏదైనా రాళ్ళు, గులకరాళ్ళు, పగలకుండా ఉండే గులకరాళ్ళు ఇసుకల్లో దొరికితే చూసా, అలాంటి రాళ్ళని చక్కగా చేసుకుని, అంటే పగిలిపోయి విరిగిపోయేటట్టుగా కాకుండా ఆ రాళ్ళని భావన, మన భావనను బట్టే కదండి, ఆ భావనను బట్టి పర్వతవర్ధిని అమ్మవారిగా, పక్కన వళ్ళీదేవిగా, ఈ పక్కన మహాదేవసేన అమ్మవారిగా, సుబ్రహ్మణ్యుడిగా, ఇవన్నీ పెట్టుకుని ఈ విధంగా చేసుకుంటూ ఆ పక్కన ఒక నారద మహర్షిగా భావన చేసుకుని ఈ వ్రతాన్ని చక్కగా వాళ్ళ వాళ్ళ ఆవాహనలో చేసుకుని అమ్మా పార్వతీదేవి మంత్రమే రాదు కొంతమందికి. మరి ఇప్పుడు ఈ విధానం కొత్తది, తెలియదు ఎలా చేయాలి. పర్వతవర్ధిని పార్వతీదేవి అమ్మవారిని మధ్యలో పెట్టుకుని, అమ్మా ఇదిగో నీకు పువ్వులు, పసుపు కుంకుమ వేస్తున్నాను, నాకు తోచిన పట్టుకబిల్ల నైవేద్యం పెట్టాను, నా కోరిక ఇది, ఈ కోరికతో నేను వ్రతాన్ని చేస్తున్నాను, ఆశీర్వచనం చేయి. అమ్మా వళ్ళీదేవి, నువ్వు పార్వతీదేవి కూడా దేవసేన అమ్మవారికి చెప్పండి అమ్మా ఈ వ్రతాన్ని చేస్తున్నాను, నా కడుపు చల్లగా చూడుతుంది, నన్ను పెట్టు. వీళ్ళిద్దరూ అక్కడ చేస్తారు. అమ్మా నీ క్వశ్చన్ చెప్పనా, ఒక ఆవిడెవరో భక్తురాలు వచ్చింది, పూజ చేసింది నన్ను, ఆవిడేదో వరం అడుగుతుంది, ఇచ్చేయి అని పర్వతీవర్ధిని దేవి, అక్క అక్క ఏమిటో అలా చూస్తున్నావు, ఇచ్చే వరం ఇచ్చేయి అని చెప్పి వళ్ళీదేవి రికమెండేషన్ చేస్తారు, దేవసేన అమ్మవారిని చేస్తారు. అడగాలే కానీ తల్లి ఇవ్వని వరం ఉంటుందని చెప్పమ్మా. తల్లి బాధ్యత ఏంటి, కూతురుకు పురుడు పోయటం,
తల్లి బిడ్డను క్షేమంగా చుట్టాం. ఏ ఆడపిల్ల తల్లైనా చేసే పని అదే కదా, ఆ తల్లి తల్లి ఒక మనిషి జాతికే కాదు సకల జీవరాశులు కావడంతే. ఈ తల్లికి పురుడు శుద్ధి అని అదని ఇదని ఎక్కడ ఉంటుంది? ఆవిడ వైద్యమే లెక్క, పురుడు పోయడమే లెక్క, మంత్రసాని. ఈవిడ పేరే మహామంత్రసాని. అందుకే నెల 31 రోజులు ఆడవాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు, అన్ని తరహాల వాళ్ళు పూజలు చేసుకోవచ్చు, పిల్లలు కలిగిన వాళ్ళు పిల్లలు కలగాల్సినటువంటి వాళ్ళని. చిన్నప్పటి నుంచి ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటారు లఘువుగా అయినా. అయితే ఇది శుద్ధ షష్ఠి నాడు చేసుకోవచ్చు, లేకపోతే బహుళ షష్ఠి నాడు చేసుకోవచ్చు, నెలకోసారి. నెలకోసారి బహుళ షష్ఠి నాడు విశేషంగా దేవసేన అమ్మవారి వ్రతం చేసుకుంటారు. అది బహుళ షష్ఠి నాడు ఏమైనా కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే కుదరకో ఏ కారణం, శుద్ధ షష్ఠి నాడు అనే చేసుకోవచ్చు. అలా ఎన్నాళ్ళు చేయమంటారు? కడుపు పండడం కోసం. కడుపు పండడం కోసం. పండేంత వరకు? ఏమండి, కడుపు పండుతుంది, పండిన తర్వాత నిలబడడం కోసం చేస్తాం. తర్వాత ఎవరి కోసం చేస్తాం అండి? ఆ బిడ్డల కోసం చేస్తాం. ఇప్పుడు చెప్పండి ఎన్నాళ్ళు అంటే? ఎప్పుడు సాగినన్నాడు. ఇప్పుడు రేపొద్దున ఆ పిల్లలు అంటే మనం ఘనంగా చేసుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి, లఘువుగా చేసుకునే సందర్భాలు ఉంటాయి. తప్పు ఒప్పు నేను అనేది ఒకటి, ఎవరికి నేను చెప్పేది ఒకటి. ముందు విషయం తెలుసుకోండి, తప్పు ఒప్పు మంత్రం అక్కర్లా, ఏ మాట మంత్రం కాదా. ఇప్పుడు ఇందాక నువ్వు మాట చెప్పా, మృగా నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు, నాకు నువ్వే ఆధారం, నన్ను కాపాడంటే ఆహా మంత్రం చెప్పలేదు నేను రానంటాడు. అలా అంటే ఇంకెందుకు దేవుడు అవుతాడు పాపం? కాదు కదండి, అంతేనండి. అందుకని ఏంటంటే మంత్రం, అలాగే మంత్రం అందరికీ రాదండి. అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు, చదువుకున్నది మాత్రం అవగాహన ఉండదు, తెలీదు. నోటితో మంత్రం భావన పెట్టుకు చేసే తప్పకుండా కలుగుతుంది. పిల్లలు బాలగండాలు లేకుండా, బాలారిష్టాలు లేకుండా దిష్టి, దీనికి ఎంత కథ చెబితే మీకు ఆశ్చర్యపోతారు, అయ్యి బాబా ఈ కథ ఏమిటి, ఈ విషయం ఏమిటి అని చెప్పి. దృష్టి తీసిన తర్వాత ఆ దృష్టిని నడిరొడ్లో పోయకూడదని చెప్పడానికి కథ బోడంత తార్కాణం చూపిస్తుంది. పిశాచాలకు పెడుతుంది ఆ తల్లి ఆహారాన్ని. ఒకనొక సందర్భంలో ఒక చిన్న కథాంశం చెప్పి లఘుగా చెప్పిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక చోట దేవసేన అమ్మవారు ఊరేగింపుకు పెడుతుంది, బహుళ షష్ఠి రోజున ఆరాధన చేస్తారు, ఒక ఆలయంలో ఆరాధన చేస్తున్నారు. ఆచార్యుల వారు భక్తులు కలిసి అమ్మవారిని ఊరేగింపుకి తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు ఆ అమ్మవారి పవిట కొంగుని కొంచెం పెద్దది పెడతారనమాట, కొంచెం ఈడ్చుకునేటట్టుగా పెట్టి వెనకాల పట్టుకుంటారు అనమాట, మహారాణి గారు పట్టుకుంటారు పట్టుకుంటారు. ఎందుకు చెప్తా, అప్పుడు ఏం చేస్తారంటే ఈవిడ ఊళ్ళోకి ప్రవేశిస్తారు. ఎందుకు వస్తారంటే ఆ ఊళ్ళోకి గర్భిణి, ప్రతి గర్భిణి ఆ దేవసేన అమ్మవారి ఊరేగింపుకి రాగానే బయటకు రావాలి. ఆవిడ చూపు ఆ గర్భిణి మీద, గర్భస్థ శిశువు మీద పడాలి. ఆ గర్భస్థ శిశువుని, గర్భిణిని ఆ కొంగు, ఈ పవిట కొంగు పొట్ట మీద వేస్తారు. పుట్టిన బిడ్డలు ఉంటారు కదా, ఆ కొంగులో పడుకోబెడతారు. నీ బిడ్డని నీ డబ్బులు నీకు పువ్వులో పెట్టిస్తా, నీ బిడ్డని నీకు పువ్వులో పెట్టిస్తానన్న మాట ఇక్కడి నుంచి వచ్చింది. ఆవిడ ఏం చేస్తుందంటే తీసుకుని మంత్రం చెప్పిస్తారన్నమాట, చెప్పించి ఈ పని చేస్తారు, కొంగు పడుతుంది అనమాట. అమ్మవారు తన ఒళ్ళో పెట్టుకున్న బిడ్డని, నీకెందుకైనా బిడ్డ, నేను చూసాను నీ పిల్లాడికి బాలగండాలు బాలారిష్టాలు పోయి పో తీసుకో తీసుకో. అంతే కదండి, మన అమ్మాయిని 3 నెలలు ఉంచుకుంటుంది నా దగ్గర, పెళ్ళవేమ్మా నీ కాపురం నువ్వు చేసుకుంటు. అలాగే ఇచ్చేస్తుంది, తీసుకోవే వాడికి పెట్టిన దోషాన్ని పోగొట్టేసాను, వెళ్ళి నువ్వు బెంగట్టుకోకమ్మా, వెళ్ళి అని చెప్తున్నాను. ఆ విధంగా ఈ ప్రక్రియ ఉంది. ఆ రోజున అలాగొచ్చింది అమ్మవారు, వస్తుంటే పిల్లాడికి ఇవ్వమని కేకేస్తున్నాడు ఎక్కడి నుంచో, ఇతడు బాబే పెళ్ళిమని కేకేస్తున్నాడు, అందులో గర్భిణి లోపల శిశువు ఉన్నాడు, ప్రతి శిశువు నన్ను చూడటానికి వచ్చారు, ఈ శిశువు అక్కడికి రాలేదని అమ్మ ఏం చేస్తుంది, వాడికి అన్ని తెలుసు కదా సర్వాంతర్యామి. ఆవిడ అక్కడి నుంచి ఏం చేసింది అంటే మాయారూపాన్ని, వృద్ధురాలి మాయారూపాన్ని దాల్చేసి వచ్చేసి వాళ్ళ అరుగు మీద కూర్చుంది. అమ్మ అని కూర్చుంటుంటే ఆ ఇంట్లో ఆవిడ పెద్దవాడు వచ్చి, ఏమిటండి ఇక్కడ కూర్చున్నారంటే, ఏముందమ్మే అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే చూస్తూ కూర్చున్నాను, ఈ రోజు ఇక్కడ ఏదో ఊరేగింపు ఉంది రండి అంటే అది పక్క ఊరే, ఇక్కడికి వచ్చాను తిరగలేకపోతున్నాను కాళ్ళు అలిసిపోయాయి అని చెప్పి కూర్చుంటున్నాను అని చెప్పి కూర్చున్నాను. రండి అమ్మ లోపలికి రండి అంటే, ఏమిటో చంటి పిల్లాడు ఏడుపు వినిపిస్తోంది అంటే, అవునమ్మా మా మనవడమ్మ. అలాగా మరి లోపలికి రమ్మంటున్నారంటే గుమ్మల్లో కాళ్ళనే నీళ్లు పెట్టకుండా, కాళ్ళు కడుక్కోవడం నీళ్ళు పెట్టకుండా పెట్టండి ముందు అక్కడ చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో, అలాగే కాళ్ళు కడుక్కునే వెళ్ళాలి వెళ్ళాలి. ఆ విధంగా కాళ్ళు కడుక్కోవడం నీళ్లు వచ్చుకుని లోపలికి వెళ్ళగా నేను పిల్లాడు లోపల ఏడుపు ఆపేశాడు. ఇదేమిటమ్మా పిల్లాడు గొక్క తిప్పకుండా ఏడుపు ఆపేస్తున్నాడు, మీరు ఎంతమంది బిడ్డలకు అన్న తల్లివో వృద్ధురాలివి, పార్వతీదేవిలో ఉన్నామమ్మా, లోపలికి వచ్చి చూస్తే ఈ పిల్లాడు ఏడుపు ఆపేశాడంటే, సరే పిల్లాడు ఎక్కడ ఉన్నానా గదిలోకి వెళ్ళగా నేను ఈ తల్లి వృద్ధురాల రూపంలో వచ్చింది కదా, ఆశ్చర్యపోయి ఒక్కసారి కళ్ళు పెద్దవి చేస్తాను అనమాట, ఎందుకంటే ఆ పిల్లాడి చుట్టూ రాక్షసులు ఉన్నారు, పిశాచాలు ఉన్నాయి, మనకు కనిపించవు కదండి. చూడండి కొంతమంది పిల్లలు ఒంటి మీద, అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి తెలిసిందండి, పిల్లలు ఒంటి మీద గీర్లు కనిపిస్తూ ఉంటాయి, మన ఒంటి మీద కూడా ఒక్కొక్కసారి గీర్లు కనిపిస్తూ ఉంటాయి. మన పెద్దవాళ్ళు ఉంటారు, వేరే ఎక్కడికి వెళ్ళొచ్చో రాత్రి అంతా అంటారు. ఆ విధంగా పిల్లాడు ఏడుస్తుంటే చూసి
చూసింది, చుట్టూ ఉన్నాయి పిశాచాలు. అమ్మని చూసి పిశాచాలు గబగబా వెళ్ళిపోయి మూల నక్కి కూర్చున్నాయి అన్నమాట. సరే అమ్మ, పిల్లాడికి నేను ఇది కాస్త మంచిరించి పెడతాను, పిల్లాడిని చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి వస్తూ వస్తాను ఆ మాత్రం అన్నం పట్టరా అమ్మ అని చెప్పి పంపించింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి కొంచెం గిన్నెలోంచి అన్నం పట్టుకొచ్చి, మీరు బయటకు వెళ్ళండి, పిల్లాడికి దిష్టి తీస్తాను, పిల్లాడు ఏడుస్తుంటే దిష్టి తీయాలన్న ఆలోచన కూడా నీకు తట్టలేదు అని చెప్పి ఏదో పెద్దవాళ్ళ కాస్త గదమాయించినట్టు గదమాయించి ఎడం చేత్తు గొప్పడానని తీసుకుని పట్టుకుందనమాట. అంటాడు, అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు, మేము పిశాచులం, మాకు కర్మ జరగల, అసంతృప్తిగా చనిపోయాం, మాకు మోక్షం లేదు, మాకెవడో ఇంత పిలిచి తద్దినాలు పెట్టేవాళ్ళు, తర్పణాలు విడిచిపెట్టేవాళ్ళు, మహాలయపక్షాలు చేసేవాళ్ళు, తీర్థవిధులు లేవు, మాకు ఆత్మ ఎలా శాంతిస్తుంది, మాకేమిటి ఆహారం, నువ్వు పెడతావా నాకు, ఎవరు పెడతారమ్మా అంటే నేను పెట్టడానికి వచ్చానరా మీకు, పెడతానుండి అంటే మీకు ఆకలే కదా తీరాలి, మీ ఆకలి నేను తీరుస్తున్నానని చెప్పి ఇప్పుడు అన్నం పెట్టుకుని ఆ పిల్లాడికి ఎడంచెత్తో దిగదుడుపు తీసేస్తే తల్లి పెట్టే గుప్పిడి మెతుకుల కోసం, ఆ పిడికిల మెతుకుల కోసం పిడికల అన్నం పెట్టమ్మా అంటారు. ఈ పిడికిల మెతుకుల కోసం వీళ్ళు ఆరాట పడిపోతున్నారు. రెండర్రా బయటికి అని చెప్పి ఏం చేస్తుంటే ఈ దిష్టి తీసుకుని వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి నడి రోడ్లో పడేయకుండా, ఇదే వస్తున్న దౌర్భాగ్యం ఏంటంటే దిష్టి తీసుకొచ్చి నడి రోడ్లో పడేస్తారు. ఈ తల్లి నడి రోడ్లో పడేయకుండా తెల్లా లేచి పాచి చేసుకుంటే ఒక చెమ్ము నీళ్లు కొడితే అన్ని అది వెళ్ళి కాలువలో పడిపోవాలి, లేదా ఎవరు తొక్కకుండా ఉండే చోట్లకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ మెతుకుల్ని అలా విసిరేస్తుందన్నమాట. విసిరేసి తినండి, ఆ పిల్లాన్ని వదిలేయండి, ఆ దిగదుడు పంత తీసుకొచ్చి ఈ రూపంలో మెతుకు రూపంలో పెట్టాను, తినండి మీరు ఈ మెతుకులు అని చెప్పగానే, అమ్మా మాకు ఆకలి తీర్చు మా తల్లివి, సరేనమ్మా ఇక మీద నుంచి ఎవరు ఏ దిగదుడుపు చేసినా అది మీకు ఆహారం రా, అది తినండి, బిడ్డను వదిలేయండి అని చెప్పి అటు వాళ్ళని చూసింది ఆవిడ. ఎవరు కోడలండి, భూతనాథుడి కోడలు. అద్భుతం అండి, అద్భుతం. భూతనాథుడి కోడలండి, జగన్మాత ఆది పరాశక్తి కోడలండి. ఆ వారసత్వం ఎక్కడ పోతుంది, అత్తగారు సరిఫీదు ఎక్కడ పోతుంది, ఆ ఇంటి ఆచారం ఎక్కడ కదండి చెప్పండి, ఆ ఇంటి ఆచారం ఎక్కడి నుంచి పోతుంది చెప్పండి. ఆ బలంగా వేసే తినండర్రా, తినండి కానివ్వండి, మీరు నా పిల్లలే కానివ్వండి అని చెప్పి ఇంకో అమ్మాయి తెల్లాలు ఇచ్చిన తర్వాత పాచి తీసుకొచ్చి గుమ్మం అడిగేసి కలవలో దోసండి, నడి రోడ్లో పడేయకండి, మీరు తినండర్రా, మీకు నోటి దగ్గర కూడికి ఎవరు అడ్డు రాలి తినండి అని వాళ్ళని, ఇంక కానీయమ్మా ఇలా దిష్టి తీసి బయట అక్కడ ఇక్కడ వెళ్ళచ్చి అని ఆ పిల్లాన్ని చూసి చేసింది అనమాట. అప్పుడు తన పవిటి కొంగు ఇక్కడి నుంచి ఇలాగే చింపి తన ముళ్ళు వేసి మంచం కోళ్ళ నాలుగుకి కట్టేసి వెళ్ళిపోయింది అనమాట, కట్టేసి వెళ్ళిపోయింది రక్షణ. ఇప్పుడు తల్లులు కూడా అలా కట్టుకోవచ్చా అండి, కట్టచ్చా పిల్లలకి ఎటువంటి దిష్టి దోషాలు తగలకుండా? పసిపిల్లలకి ఓం శ్రీ మాతామహ షష్ఠీ దేవ్యై నమో నమః చదువుకుని శుభ్రంగా ఆరు ముళ్ళు, ఆరు ముళ్ళు దాటి అన్నైనా సరే ఈ విధంగా చేసుకో. ఒక్కొక్క కోడికి తన కొంగునే, నైటీలు కాదమ్మా చీర, నైటీలు కాదు చీరలు, పాత పాత చీరలు ఉంటుంది, పాత చీరలు లేదా మన అమ్మల చీరలు, మన నాయనమ్మ చీరలు, ఇంట్లో అత్తగారి చీరలు, ఎవరు ఒకళ్ళు ఉంటారు కదా తీసుకుని ఆ విధంగా కట్టేసేస్తే అది ఏంటంటే మనకు అది రక్షిస్తుంది, ఆ మంత్ర ప్రభావం చేత రక్షిస్తుంది. ఈ మంత్రం చెప్పాను కదండి, నియమ నిష్ట ఏమీ లేదు, మీరు ఇంకా ఆశ్చర్యపత చెప్పుకుంటూ కూర్చుంటే బోళంతుంది. ఇందులో పురుడు ఇంకో కొద్ది రోజుల్లో వస్తుందని మనకి వైద్యులు చెప్తారు కదండి, పలాన రోజున డేట్ ఇస్తారు, ఆ రోజుల్లో కూడా లఘుగా పూజ చేయిస్తారు అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా. అంటే పురుడుకి రెడీ వచ్చేసింది, ఇంకొక 15 రోజుల్లో పురుడు వస్తుందనగా ఈ అమ్మాయి చేత అలిసిపోనివ్వకుండా ఒక బల్ల వేసి లఘుగా పూజ చేయించి 21 తేదీ తాంబూలు అరిపించి వాళ్ళు చేసి దీవిస్తారు, అద్భుతం, దీవించి గర్భిణి మీద గర్భం మీద అక్షతలు వేయిస్తారు, అద్భుతం వేయించి ఈ విధంగా చేసిన తర్వాత పురుడు వచ్చిన 6వ రోజున ఈ వ్రతం చేయాలి. ఇంకా స్నానం అవ్వక ముందే పురిటి స్నానం అవ్వలేదు, అదే మరి కదా చిత్రం. పురిటి వచ్చిన 6వ రోజున పురిటి మంచం మీద ఈ అమ్మాయి, ఆ అమ్మాయి భర్త, ఆ బిడ్డ ఒళ్ళో కూర్చోబెట్టు, పక్కన ఒక గుడ్రాయి ఒకటి పెట్టి రుబ్రోల పత్రం దానికి అలంకరణ చేసి దాన్ని అక్కడ పక్కన పెట్టి చేస్తారు. అందుకే పిల్లల్ని ఉయ్యాల వేసినప్పుడు మళ్ళీ తీసిన తర్వాత ఉయ్యాలు అలా వదలకండరా, ఈ గొడ్రా ఇందులో పెట్టండి అంటారా, చూసారు ఇవన్నీ ఎవరు నేర్పారు మనకి చెప్పండి, ఈ విధానాలన్నీ పెద్దవాళ్ళు కదా నేర్పారు, అంతేనండి. ఇప్పుడు రోజు పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారు, ఈ విధానాలు ఎక్కడ చెప్పే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, చీటికి మాటికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళు ఏడు చేస్తున్నారని బెంబేలు ఎత్తిపోవటం చేసుకుందాం, ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళచ్చు, చెయ్యొచ్చు చేయొచ్చు చేయొచ్చు, కానీ మన నమ్మకాలు అంటూ కొన్ని ఉంటాయి. వైద్యాన్ని వైద్యాన్ని ముందు ఎప్పుడు ప్రాధాన్యత వైద్యానికి ఇవ్వాలి, వైద్యాన్ని ధిక్కరించి ఏ పని చేయకూడదు. మనం మొండి వైఖరిగా చేసే రోజులు కావు ఇవి, దాంతోపాటు దేవతా ప్రయత్నం, ఖచ్చితంగా
నమ్మక ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఆరో రోజునే చేయాలి. ఆరో రోజున పురుటికి భోజనాలకు రావాలి అందరూ. అంతే తప్ప ఇళ్ళకి వెళ్ళిపోయి పురుట్లో ముట్టుకున్నాం, అమ్మాయి చేయి తగిలేసింది, ఆ మంచం ముట్టేసుకున్నాను అని ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే రవాచకం. పురుడు పుణ్యం అంటారుగా, మరి మళ్ళీ మాట్లాడితే అంతే కదా. అందుకే పురుట్లో ఉన్న వాళ్ళు పురుటమైలు అని అంటుంటారు, అది అవాచకం అన్నమాట. వృద్ధిలో ఉన్నామని చెప్పాలి, వృద్ధిలో ఉన్నాం. పురుటమైలను మాత్రం వాడకూడదు, అది అమంగళమైన పదం. అది వృద్ధిలో ఉన్నాము అని చెప్తే పిల్లలు మరి కలగారంటే వృద్ధి కదండి, అందుకని వృద్ధిలో ఉన్నామని చెప్పాలి. అదే తప్ప అమంగళమైన మాటలు మాట్లాడేస్తే కుదరదు, పురుటమైలు అనుకో. ఈ విధంగా వ్రతం, నీళ్ల రోజున, పురుడు వచ్చిన నీళ్ల రోజున, 11వ రోజు మళ్ళీ బారసాల రోజున, అన్నప్రాసం రోజున, నీళ్ళ మరి 21వ రోజు తొట్ల వేస్తాం ఆ రోజున. ఇంకా అలా సందర్భోచనలు చేసుకోవడమే, ఏ శుభకార్యం జరుగుతున్నా అమ్మా నిన్ను మర్చిపోలేదు చూస్తూ ఉండే నా బిడ్డలను. అద్భుతం, అద్భుతం. ఇది ఏమన్నా ఎక్కడైనా పూజా స్టోర్స్ లో ఏమైనా దొరుకుతుందా అండి? ఇది లభించదు. మరి ఎవరైనా పురోహితులు చేస్తారా ఈ పూజని చెప్తే? అంటే మరి చేసేవాళ్ళు ఉన్నారమ్మో, నాకు అంతగా కనిపించటం లేదు. తమిళనాడులో దొరుకుతుందా ఇది? తమిళనాడులో ఇది ఒకప్పుడు నేను ఎప్పుడో శిథిలం అయిపోయిన పుస్తకాల్లో నేను రాద్దామని ఈ కథని ఎంతో మందికి ఇవ్వాలి, సంధించాలి అందులో మేము కూడా ఒకళ్ళమని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోకుండా. ఎందుకంటే ఎంతో మంది తల్లులు, ఎంతో మంది తల్లులు పిల్లలు పిల్లలు పిల్లలని ఇదైపోతున్నారు. మీరు రాసిన తర్వాత విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ మేము కూడా మా ఛానల్లో ఖచ్చితంగా దాన్ని చేద్దాం, చేస్తాను. అందరికి ఆ తల్లి దగ్గర అవ్వాలి, అది ఇవ్వాలి. అంతే కాదు, కొంతమందికి పిల్లలకి ఏదైనా కారణం చెప్తే తల్లి మీద తండ్రి మీద ద్వేషం వస్తూ ఉంటుంది, ఏడిపిస్తూ పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు, తల్లిదండ్రులు ఊసురుమని ఏడుస్తారు. అప్పుడు కూడా అమ్మని ప్రార్థన చేసి, అమ్మా నా బిడ్డ పెడదారని ఉన్నాడు, నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోయాడు, నా బిడ్డను నాకు దక్కించి పెట్టంటే మీ కొట్టిదే నా నిజం, లైట్ సాక్షి. ఏమండి, ఏదో రూపంగా ఆ పిల్లాన్ని ఇంటికి తీసుకొచ్చేలా చేస్తుందండి. మీ రూపంలోనో, నా రూపంలోనో, వాడి రూపంలోనో, వీడి రూపంలో, ఎవరి రూపంలోనో వెళ్ళిపోయి ఏమిట్రా, ఎందుకో తెలుసా? ఈవిడ క్రియాశక్తి అంటే బుద్ధి మీద ప్రేరణ కలిగిస్తుంది, బుద్ధిని సక్రమంగా పెడుతుంది ఈవిడ క్రియాశక్తి. అద్భుతం, చాలా సుబ్రహ్మణ్య తత్వంలో పెడితే ఇంకెంత వెళ్ళిపోతామో తెలియదు. పిల్లలకి సంబంధించి A to Z అనుకోవచ్చు. చాలా చాలా కృతజ్ఞతలు అండి. నమస్కారం. నమస్తే.